అని చెప్పినా ఇట్స్ హిస్ రెస్పాన్సిబిలిటీ తమకు పర్మిషన్ ఇచ్చాను సార్ చూపించండి నాకు నోటీస్ ఇవ్వండి సార్ ఏం ఇచ్చారు మాకు నోటీస్ చెప్పండి సార్ మీరు పర్మిషన్ పెట్టుకుంటే దాని ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్ళాలని చెప్పేసి అన్నారు సార్ దాన్ని వైలేషన్ చేశారని చెప్పేసి వాట్ ఆర్ ద వైలేషన్స్ సార్ ఏం వైలేషన్స్ చేశారు నేను సార్ వెహికల్స్ కూడా ఇచ్చాను సార్ ఏ సార్ కొన్ని వెహికల్స్ వరకే పర్మిషన్ ఇచ్చాను సార్ సార్ ఒకటి వెహికల్ కూడా ఆపే మీకు హక్కు ఇచ్చింది సార్ నాకు అర్థం అవ్వదు ఎవరంటే వాళ్ళు వస్తారు వెహికల్స్ వెళ్తే వెహికల్స్ ఇదే ఎలక్షన్ కమిషన్ అది మీరు ఎలక్షన్ టైం కాదండి మీరు ఎన్ని వెహికల్స్ పెట్టాలి ఎన్ని వెహికల్స్ పెట్టకూడదని మీరే చెప్తారు ప్రసాద్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రైట్ మీకు ఎలా వచ్చింది ఓకే మీరు డిక్టేట్ ఇన్ని వెహికల్స్ ఉండాలి ఇన్ని వెహికల్స్ ఉండకూడదని నెంబర్ వన్ ఎక్కడున్న రాజ్యాంగంలో నాకు చెప్తాను ఇన్ని బండ్లు జరగాలి ఇన్ని బండ్లు ఉండకూడదని ఉంటే బండ్లు ప్రజలు కూడా ఇస్తారు స్వచ్ఛంగా అది మీద కంట్రోల్ చేయాలి వాళ్ళు ఇస్తారు వాళ్ళకి నెల పాల్గొంటారు ఎన్ని బండ్లు ఉండాలా ఇన్ని బండ్లు ఉండకూడదు ఏదో బండ్లు కాదండి 500 బండ్లు ఉంటాయి ఏమవుతుంది దానివల్ల శాంతియుతంగా వెళ్తున్నాము మేము ఎక్కడ గొడవలు సృష్టించట్లేదు మేము నీటికి వెళ్తున్నాం మీరు వెహికల్స్ చెప్తే చాలు వింటుకోండి సార్ మీరు బాగా చెప్పారు ఇంకేం సార్ చెప్పండి ఇంకా వేలేసి ఎదురు రాసుకుని వచ్చారు చెప్పండి అన్ని వేలేసి మేము వింటాం చదవమంటారా మీరు చదవట్లేదు నేను చదువుతున్నారు నేను ఇట్ ఈస్ వెరీ రాష్ట్ర ప్రజలు కూడా తెలియాల మీరు ఏమనుకోకపోతే మాట చెప్తా నో పర్సన్ షుడ్ మేక్ స్లోగన్ స్టేట్మెంట్స్ ఆర్ డిస్ప్లే ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్ సెంటిమెంట్స్ ఆఫ్ ఎనీ పర్సన్ ఆర్ గ్రూప్ ఆఫ్ పర్సన్ ఆర్ వయలేట్స్ ఎనీ లా ఓకే సార్ మీరు చెప్పింది ఫస్ట్ నేనేం వయలేట్ చేశాను ఇక్కడ నేను ఇక్కడ ఏం వయలేట్ చేయలేదు మేడ్ ఓకే నేషనల్ జనరల్ సెక్రటరీ ఆఫ్ పార్టీ ఆన్ ద డయాస్ మేడ్ డెరోగేటరీ defamatory and jibe statements defaming tarnishing and injuring the image and prestige of honorable chief minister and abusive statements against gandhi srinivas mla okay mukhyamantri garini holiday cm ani prakatincharu that is not defamatory number 1 rendodi inkem cheppanu nenu marchipoyanu psycho annanu adi nenu modati roju nunchi antunnam memu idi ikkadem kotta kadu modati roju nunchi mukhyamantri garu psycho anedi memu antunnam adi maa party stand నా పైన వాళ్ళు చేసినప్పుడు నాకు రైట్ ఉంది రెండు ఇంకేం చెప్పాను సార్ నేను మర్చిపోయాను హాలిడేస్ ఏమన్నా పరదాలు కట్టుకుని వస్తాను నేను ఇంకేం చెప్పి ఇంకో పదం వాడింది సార్ మర్చిపోయాను ఇంకా ఏమన్నాను మీరే చెప్పండి మీరే చెప్పాలి కదా ఇంకేమన్నాను నో అది నో ఒక్క నిమిషం ఆన్ డయాస్ డిరోగేటరీ డిఫమేటరీ మీరు చెప్పండి నేను ఏం చెప్పాను డిఫమేటరీ హాలిడే సీఎం ఇస్ నాట్ డిఫమేటరీ సైకో జగన్ ఇస్ నాట్ డిఫమేటరీ ఇంకేదో పదం వాడాను సార్ మర్చిపోయినాను నా గుర్తుందని తెలీదు ఓకే గంధీ శ్రీనివాస్ గజ దొంగ అన్న గజ దొంగ అంటే దొంగలకి దొంగ ఓకే నంబర్ వన్ రెండోది ఇంకేదో అన్నాను సార్ భూపకాసురుడు అన్నాను భూములు కొట్టేసాడు భూపకాసురుడు అవుతాడు నేను మీరు ఏమనుకోదో మాట అంట ఇదే ముఖ్యమంత్రి ఇదే సైకో జగన్ చంద్రబాబు నాయుడు గారు కాలర్ పట్టుకుని కొట్టండి అన్నారు చెప్పు తీసి కొట్టండి అన్నారు చీపరు తీసుకుని కొట్టమన్నాడు బంగార ఖాతాల్లో కలిపేయాలన్నారు నడి వీధిలో గన్ను తీసుకుని కాల్చి చంపినా తప్పులేదన్నాడు నేను అలాంటి పదాలు ఎక్కడ వాడలేదు మీరు దయచేసి అర్థం చేసుకోవాలి ప్రసాద్ గారు నేను మారుతాం ఒక్క నిమిషం ఓకే నేను ఎక్కడ అనలేదు కోడికత్తి ఇన్సిడెంట్ జరిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేపించారని బొత్స సత్యనారాయణ గారే కోడికత్తి సప్లై చేసినారు నంబర్ వన్ నంబర్ టూ వాళ్ళ బాబాయ్ ఆయనే చంపించి మళ్ళీ మా పేరు నెత్తాడు ఓకే అలాంటి నేనేం మాట్లాడలేదు నో లెట్ అస్ కమ్ అప్ టు ఫ్లెక్సీస్ మీరేమన్నారు ఫ్లెక్సీస్ నాట్ డ్యామేజ్ ఫ్లెక్సీస్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఓకే ఫ్లెక్సీస్ మేము ఎక్కడ డ్యామేజ్ చేసాం మాకు ఒకసారి చెప్పండి ఏ ఫ్లెక్సీ డ్యామేజ్ చేసాం చెప్పండి ఉండిలో వాళ్ళ నాయకుడిని పొగురుకుంటూ 200 రోజులు ఏదో గడప ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నారని వాళ్ళు ఏదో చెప్పుకున్నారు ఒక్క ఫ్లెక్సీ జోలికి వెళ్ళారు నేను మళ్ళీ చెప్తాను మీరు ఒప్పుకుంటారా ఒక బిల్ బోర్డు పైన నా ఫోటో పెట్టి మా నాయకుడు ఫోటో పెట్టి మమ్మల్ని కించపరిచే విధంగా అటు పక్కన ఒక పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు మిగతా వాళ్ళని పెట్టేసి అంటే కొంత పార్టీ కార్యకర్తల్ని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు పెట్టినప్పుడు మీరు ఎట్లా అనుమతి ఇచ్చారు కొంచెం మాకు చెప్పండి ఆన్ వాట్ సెక్షన్ ఇప్పుడు నాకు ఇవన్నీ ఇస్తున్నారు కదా ఇదే నోటీస్ మీరు ఎందుకు వాళ్ళకి ఇవ్వట్లేదు నేను సూటిగా అడగదలుచుకున్నాను వాళ్ళు కించపరిచే విధంగా ఫ్లెక్సీలు పెడుతున్నారు మేము ఎక్కడ కించపరిచే విధంగా ఫ్లెక్సీలు పెట్టలేదు నంబర్ వన్ నిన్న
అబ్బాయి కిల్డ్ బాబాయ్ అని ఎందుకు పెట్టావు అంటే ఆ ఫ్లెక్సీ పెట్టారు ఇంకా వాళ్ళకి పర్మిషన్ ఉంటే నాకు ఉన్నట్టే వాళ్ళకేమో మీరు పెద్ద పెద్ద బిల్ బోర్డులు పర్మిషన్ ఇచ్చారు సార్ మేము పెట్టాం నేను ఐ విల్ జస్టిఫై సిబిఐ ఛార్జ్ షీట్ లో A9 ఆర్ A8 అవినాష్ రెడ్డి ఎంపీ కడప వైఎస్ఆర్ పార్టీ హీస్ అక్యూజ్డ్ ఐ హావ్ రైట్ టు ఎక్స్ప్రెస్ దట్ టు పబ్లిక్ ఐ హావ్ ఎక్స్ప్రెస్ మై రైట్ పేదలకి ధనవంతుడికి యుద్ధం అంటారు సార్ ఓకే లక్ష కోట్లు ఆస్తుంది సార్ జగన్ గారికి 12 కోట్లు ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్ వెళ్ళాడు సార్ లండన్ కి 100,000 రూపాయలు విలువ చెప్పలేసుకుంటున్నాడు సార్ ఆయన 1,000 రూపాయలు వాటర్ బాటిల్ తాగుతున్నాడు సార్ అది మేము చెప్తున్నాం తప్పేంటి ఐఎమ్ సారీ నేను ఎక్కడ మై ఇంటెన్షన్ ఇస్ నాట్ టు క్రియేట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నంబర్ వన్ నంబర్ టూ మిమ్మల్ని సూటిగా అడగదలుచుకున్నా చిత్తూరులో నడిచాను సార్ అనంతపూర్లో నడిచా కర్నూలులో నడిచా కడపలో నడిచా ఇంకా నెల్లూరు ప్రకాశం పల్నాడు చేశా కృష్ణా చేశా ఎక్కడ గొడవలు జరగలేదు సార్ ఎక్కడ గొడవలు జరగలే నిన్న మీరు చూశారు భీమవరం టౌన్ లో కూడా నడిచా ఐ హావ్ నాట్ క్రియేటెడ్ ఎనీ ప్రాబ్లం వాళ్ళ ఫ్లెక్సీలు ఉన్నాయి అక్కడ నేనేం చేయలేదు వాళ్ళ జెండాలు ఉన్నాయి అక్కడ నేను చేయలేదు నిన్న ఏం జరిగింది మీకు 4వ తారీఖే చెప్పాం పలానా ఏరియా దగ్గర గొడవ జరగబోతుంది టీవీలో స్క్రోలింగ్ కూడా వచ్చింది సార్ ఆధారాలు మా దగ్గర ఉన్నాయి యు హావ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్ మీటింగ్ తర్వాత కూడా మా సైడ్ నుంచి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇంటిమేటెడ్ యువర్ డిపార్ట్మెంట్ సేయింగ్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ ప్రాబ్లం యు హావ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్ నేను శాంతియుతంగా రోడ్డు మీద నడుస్తున్నా వాళ్ళు కర్రలు తీసుకుని వచ్చి వాళ్ళు స్లోగన్స్ వేసి వాళ్ళు రాళ్ళు దాడి చేసి ఇన్ఫాక్ట్ అంటే ఫోటోలు కూడా ఉండాలి మన దగ్గర చూడండి సార్ ఇది ఎవరు చేశారు సార్ మేము పసుపు జెండాలు ఉన్నాయి సార్ మాకు చెప్పండి మీరే చెప్పండి పసుపు జెండాలు ఉన్నాయి ఇక్కడ మా ఇది ఎవరు చేశారు వైకాపా చేశారు ఓకే ఇది ఓకే ఇది వాళ్ళు చేస్తున్నారు మీరేమో భద్రత కల్పిస్తున్నారు వాళ్ళకి చూడండి సార్ పోలీస్ సిబ్బంది భద్రత కల్పిస్తారు ఫేర్ ఎనఫ్ ఓకే దట్ ఈస్ యువర్ ప్రెరోగేటివ్ మీరు ఎందుకు కల్పిస్తున్నారు అనేది అది మీకు వదిలేస్తాను డీజీ గారికి వదిలేస్తాను అక్కడున్న ప్యాలెస్ బ్రోకర్ సజ్జలకు వదిలేస్తాను ఇదిగోండి సార్ బిల్డింగ్ పైన సోడా బాటిల్ సీసా ఇసురే దానికి ఓకే ఇది ప్రూఫ్ సార్ అంటే వీడియోలు ప్రొవైడ్ చేస్తాం ఫోటోలు కూడా ప్రొవైడ్ చేస్తాం సార్ వీఆర్ నాట్ హియర్ టు క్రియేట్ ఎనీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ మా జోలికి వస్తే మటుకు వీ హావ్ రైట్ టు డిఫెండ్ కాన్స్టిట్యూషన్ హాస్ గివెన్ మీ అ రైట్ దట్ ఐ కెన్ పీస్ఫుల్లీ వర్క్ ఎనీవేర్ ఇన్ దట్ ఇన్ ఇండియా చాలా స్పష్టంగా రాజ్యాంగం ఉంది కానీ రాజ్యాంగం కూడా చదివి చెప్పమంటే చెప్తాను వీఆర్ మియర్లీ ఇంటిమేటింగ్ యూ ఫర్ ద ప్రోగ్రామ్ వీ హావ్ నాట్ టేకెన్ ఎనీ పర్మిషన్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఇంటిమేషన్ దట్ వీఆర్ గోయింగ్ టు వర్క్ ప్లీజ్ ప్రొవైడ్ టేక్ అప్రోప్రియేట్ మెజర్స్ అండ్ ప్రొవైడ్ అప్రోప్రియేట్ బందోబస్త్ ఇంకో పక్కన మీరు టైం కండిషన్ పెట్టారు సార్ నాకేమీ అర్ధరాత్రి నడిచే కోరిక నాకు లేనే లేదు సార్ కానీ మీరే చూస్తున్నారు పాపం గురుగారు ఎస్ఐ గారు కూడా నిన్న మాతో నడిచారు అడగండి నేను కావాలని ఎక్కడ డిలే చేయట్లే ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వస్తున్నారు కలవకుండా వెళ్ళమంటారా వాళ్ళని పలకరించమని వెళ్ళమంటారా వాళ్ళ బాధలు తెలియకుండా వెళ్ళమంటారా అప్పటికీ మీ రూపాటే గొడవ పెడుతుంది సార్ మీరు చాలా స్పీడ్గా నడుస్తున్నారు సార్ స్లో అవ్వండి ఊరు నుంచి ఊరు అప్పటికీ స్పీడ్గా నడుస్తున్నారు మా నాయకులు కూడా గొడవ పెడుతున్నారు స్లో అండరా బాబు మీరు ఇంత స్పీడ్గా నడిస్తే ఎట్లా అని మై ఇంటెన్షన్ సార్ ఐఎమ్ లా అబైడింగ్ సిటిజన్ 2019 ముందర నా పైన ఒక్క కేసు లేదు నేను అండర్ గ్రాడ్ యుఎస్ఎస్ స్టాన్ఫర్డ్ నుంచి ఎంబీఏ చేసుకుని వచ్చా చట్టాన్ని ఉల్లంఘించాలని కోరిక నాకు జీవితంలో ఎప్పుడు ఉండదు ఓకే కానీ వాళ్ళ మట్టుకు మా జోలికి వస్తే మేము మమ్మల్ని ఏం చేయమంటారండి సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్రసాద్ గారు యూ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ యూ మీరు వైకాపాలు కూడా చెప్పండి వాళ్ళు మా జోలికి రావద్దని చెప్పండి మా నాయకుడిని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు పెట్టుకోవద్దని చెప్పండి వాళ్ళ నాయకుడిని ఎంత పొగుడతాడో పొగుడుకోమనండి నేను కాదంటున్నానా మా వాళ్ళ నాయకుడు తోపు తురుము ఏం పెడతారు పెట్టుకోమని నేను కాదన్నట్లే కదా మేమెక్కడ వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడలేదు ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ ద రైట్ గివెన్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఓకే శాసనసభ సాక్షిగా మేము జగన్మోహన్ రెడ్డి తల్లిని ఎప్పుడు అవమానించలేదు గుర్తుపెట్టుకోండి ప్రసాద్ గారు మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి మేము చాలా శాంతియుతంగా చేయాలని వచ్చాం ఏ జిల్లాలో జరిగిన గొడవలు ఈరోజు ఈ జిల్లాలో ఎందుకు జరుగుతున్నా పోలీసు సోదరులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది